పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహబూబాబాద్ నగరం, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ కైవశం చేరుకోవాలని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్ అన్నారు. మొత్తం కూడా కాన్స్టిట్యూన్సీ అంతా కూడా గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఇక్కడ ఏ విధంగా ఓటు నమోదు చేయాలనే ఆలోచనతోనే మీటింగ్ పెట్టడం జరిగింది. మొన్న మీరు అందరూ చూస్తున్నారు, కేటీఆర్ గారు యువకుడు మీటింగ్ పెట్టి ఏ విధంగా మీరు చేస్తే బాగుంటుంది, ఏ విధంగా ఓటు శాతం చేస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. గతంలో కూడా మాకు పోయినసారి ఎలక్షన్ అయినప్పుడు కూడా కొద్దిగా మాకు అనుభవం లేకుండా కానీ ఈరోజు మేమందరం కూడా దాన్ని సిస్టమేటిక్గా ఏ విధంగా జరిగిన ఆలోచనతోనే 2015 లోపల అందరినీ కూడా దీంట్లో చేర్చి బాగా మెజార్టీ చేస్తున్న ఆలోచనతో ఉన్నాం. ఇంచుమించు ఇప్పుడు 4600 చిల్లర లేదు. మనము దీనంతా ఇంచుమించు 10 నుంచి 15 వేల ఓట్లు చేసిన ఆలోచనతో మనం ఉన్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎంతో అభివృద్ధి చేసి ముందుకుంటున్నారు. ఒకరికొకరు తోడు ఎంఎల్సీ గెలిస్తే కూడా మనకు సంటల్లో పోయి డబ్బులు తీసుకునే ఎంతో ఉపయోగపడతాడు ఎమ్మెల్సీ అని కూడా మనం అందరూ నల్గొండ, హైదరాబాద్ అని కూడా ఎంతో చూపిస్తున్నాం. కూడా పెద్ద ఎత్తున ఉన్నది. అందుకని ఈ చిత్రం మనం ఎట్టి ప్రజలు తెలుసుకోవాలని ఆలోచనతో ఉన్నాం. ఈ ఓటర్స్ అన్నీ కూడా ముఖ్యంగా మనం ఏంటంటే ఇక్కడ మాకు అందరూ కౌన్సిలర్ ఉన్నారు, వైస్ చైర్మన్ ఉన్నారు, వాళ్ళందరూ ఖచ్చితంగా తీసుకొని మనం అందరూ కూడా కౌన్సిలర్ ఏ విధంగా అయితే మన ఎలక్షన్లో తిరిగిన వాళ్ళ ఎలక్షన్ ఇంటింటి తిరిగి ఎవరు చదువుకున్నారు, ఎవరు చదువుకున్నారు, వాళ్ళు ఇంతకే దొరకపోయి చేపించే బాధ్యత కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు మాకు ఎందుకు లేదని అనుకుంటారు. అలాంటివి చెప్పి వాళ్ళకి చెప్పి తీసుకోకపోతే మనం అందరూ కూడా ఓటు బాధ్యత తీసుకునే బాధ్యత ముఖ్యమంత్రి గారు మనకు ఎంతో దీన్ని మనం మీద పెట్టినందుకు మనం అందరం కూడా చేపించే బాధ్యత ఉంది. మనం చూసినాం ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా మంచి వ్యర్థం గెలిపించిన కాల్ చేసి ఎంపీ గారిని కూడా మంచి గెలిపించిన కాల్ చేసి మనం చైర్మన్లు కూడా మంచిగా 3 కాల్ చేసుకున్నాం. ఒక మంచి పేరు ఉన్న కాల్ చేసి మనమందరం కూడా దయచేసి ఇక్కడ ఉన్న యువకుల అందరం కూడా నాయకుల అందరం కూడా ఒక ప్రశ్నత్వం తీసుకొని దీని అందరం కూడా ఈ ఓటు శాతం పెంచిపోయారని అందరూ కోరుతూ ఇంత మంచి కార్యక్రమం పాల్గొన్న అందరూ కూడా పిలవడం రావడం ఎంతో సంతోషం. ఎప్పుడైనా కాన్స్టిట్యూన్సీలో ఏ పని చెప్పినా నాయకులు కార్యకర్త అందరూ కూడా ఒక పగర్బంతం చేస్తారు. దీనిని అనుకోవడానికి ఇంత మంచి మెజార్టీతో కూడా అందరూ కూడా మేము ఎమ్మెల్సీని పెంచుకునే ఓపెన్ అని చెప్పి ఎందుకంటే కేటీఆర్ గారు చేసే పని, ముఖ్యమంత్రి గారు చేసే